డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. వారితో మాట్లాడడానికి వెళ్దాం అనుకు ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్న పిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీను గారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా. ఈ 2 ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతని ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు, అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే శ్రీను గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్ లో లేను. నేను నాకు తెలిసింది ఏమంటే 2 ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్డు మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు? ఓకే, ఆ శ్రీను గారికి ఏం ఆస్తి ఉందో చెప్పండి నాకు అంటున్నాను నేను. శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేసారు, శ్రీను గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు, శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీను గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీను గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. ఎక్కడ సంపాదించారంటే కొంచెం చెప్పండి నాకు కూడా, డీటెయిల్స్ ఏమైనా ఉంటే. మరేమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి శ్రీను గారు పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నంటే శ్రీను గారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్. నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్ లో 1 crore to 2 crores నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో చెప్తారు. నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను.